హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఆర్ బడి. ఫ్రెండ్స్, వీడియోని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. ఫ్యాక్ట్ నెంబర్ వన్, భూమికి ఉపగ్రహంగా చంద్రుడే గనక లేకపోతే మనకి ఒక రోజులో 24 గంటలు కాకుండా కేవలం 6 గంటలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి కారణంగా ఈ భూమి మీద కొంత టైడల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల భూమి తన చుట్టూ తాను కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది. ఒకవేళ చంద్రుడే లేకపోతే ఆ టైడల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది లేకపోవడంతో భూమి మరింత వేగంగా తిరుగుతుంది. ఇలా ఫాస్ట్గా తిరగటం వల్ల రోజు అనేది చాలా వేగంగా పూర్తవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, రొయ్యలల్లో మెదడు, గుండె, జీర్ణ వ్యవస్థ, టెస్ట్రిల్స్, ఇలా దాని బాడీలో ఉండే మెయిన్ పార్ట్స్ అన్నీ వాటి తలలోనే ఉంటాయి. ఎందుకనేమో రొయ్యల కూర చేసేటప్పుడు వాటి తలను పీకేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, మనకి కలల్లో కనిపించే ప్రతి ఒక్కరూ మనం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చూసిన వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే మన మెదడు కొత్తగా ముఖాల్ని క్రియేట్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, సాలిపురుగు గుడిలో సన్నని తెల్లని తీగలు చూస్తాం కదా, ఇవి మన వెంట్రుకల కన్నా సన్నగా ఉంటాయి. కానీ ఆ గూడులోని ప్రతి ఒక్క తీగ 2 ఇంచెస్ అంటే 2 అంగుళాల సైజులో ఉంటే ఆ సాలిగూడు గంటకి 900 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బోయింగ్ 747 విమానాన్ని కూడా ఆపేయగలదట. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, 1915లో హంగేరియాకి చెందిన పాల్ కర్న్ అనే ఒక సైనికుడికి మొదటి ప్రపంచ యుద్ధంలో తలకి బుల్లెట్ తగిలింది. డాక్టర్స్ ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి బుల్లెట్ అయితే తీసేశారు. కానీ ఇక్కడ విచిత్రమైందయా అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ సైనికుడికి జీవితంలో మళ్ళీ నిద్ర పట్టలేదు. అలా 1915 నుండి 1955 వరకు 40 సంవత్సరాల పాటు నిద్రపోకుండానే తన జీవితం మొత్తం గడిపాడు. దీనికి కారణం బుల్లెట్ మెదడులోని ఫ్రంటర్ లోబ్ని గాయపరచడమే అని పరిశోధనలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, కెన్ మ్యాటింగ్లీ అనే యాస్ట్రోనట్ని నాసా ఒక మిషన్లో భాగంగా 11 రోజుల పాటు చంద్రుడి మీదకు పంపింది. అయితే ఈ ట్రిప్లో మొదటి రోజున తన వైఫ్ పెట్టిన వెడ్డింగ్ రింగ్ని పోగొట్టుకున్నాడు. కానీ 9వ రోజున ఆయన స్పేస్ వాక్ చేస్తుండగా మళ్ళీ ఆ ఉంగరం అంతరిక్షంలో తేలుతూ కనిపించింది. ఎలాగోలాగా ఆ ఉంగరాన్ని కష్టపడి సాధించుకున్నాడు. అందుకేనేమో అంటారు అది మనదైతే మనకాడికి వస్తుందని. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈయనెవరో తెలుసుగా? నాకు తెలుసు బాబు, థామస్ ఆల్వా ఎడిసన్గా. రైట్, థామస్ ఆల్వా ఎడిసన్ గారి చివరి శ్వాసని ఒక టెస్ట్ ట్యూబ్లో సేకరించారు. అది ఇప్పటికీ అమెరికాలోని హెన్రీ ఫార్డ్ మ్యూజియంలో చూడవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, అమెరికన్ ఆస్ట్రోనట్లు మన భూమి నుండి 900 లైట్ ఇయర్స్ దూరంలో మన భూమిలో ఉండే డైమండ్ కన్నా పెద్ద డైమండ్ని కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ గారు పోప్ కాకముందు నైట్ క్లబ్లో బౌన్సర్గా పనిచేసేవారు. అవును, పోప్ అంటే ఎవరు? పోప్ అంటే హెడ్ ఆఫ్ క్రిస్టియన్స్, అంటే క్రిస్టియన్స్ అందరికీ పెద్ద వ్యక్తి అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 10, థామ్సన్ అండ్ మొర్గన్ అనే కంపెనీ వాళ్ళు కెచప్ అండ్ ఫ్రైస్ అనే మొక్కను అభివృద్ధి చేశారు. ఈ మొక్కకి కింద నేల మీద బంగాళాదుంపలు, పైన టమాటాలు ఒకేసారి కాస్తాయి. టమాటాలతో కెచప్, బంగాళాదుంపలతో ఫ్రైస్ చేసుకుంటాం కాబట్టి ఈ మొక్కకి కెచప్ అండ్ ఫ్రైస్ అని పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఎవరైనా ఏడ్చినప్పుడు మొదటి కన్నీటి చుక్క కుడి కంటి నుండి అంటే రైట్ ఐ నుండి వస్తే అవి ఆనంద బాష్పాలు, అంటే వాళ్ళు ఆనందంతో ఏడుస్తున్నారని గుర్తు. అదే ఎడమ కంటి నుండి అంటే లెఫ్ట్ ఐ నుండి వస్తే వాళ్ళు బాధతో ఏడుస్తున్నట్టుగా అర్థం. బాగా చెప్పావు బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఏనుగు పిల్లలకి మొదటి 9 నెలల పాటు తమ తొండంతో నీటిని ఎలా తాగాలో తెలియదు, అందుకే అవి ఇలా కష్టపడుతూ తాగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, శాస్త్రవేత్తలు ఈ మధ్యనే ఆక్సిజన్తో నిండిన మైక్రో పార్టికల్ని తయారు చేశారు. దీనిని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే 6 గంటల పాటు మనం గాలి పీల్చకుండా బ్రతకగలం. ఇలాంటివన్నీ బాగానే చేస్తారు కానీ కరోనా వ్యాక్సిన్ మాత్రం కనిపెట్టరు. ఫ్యాక్ట్ నెంబర్ 14, పూర్వం రోమన్లు వారి పళ్ళని యూరిన్తో కడిగేవారు. యూరిన్ అంటే తెలుగులో తెలిసే ఉంటుంది, తెలుసుగా? ఫ్యాక్ట్ నెంబర్ 15, జపాన్లో షిమీ జియు అనే శాస్త్రవేత్త టైఫోన్ టర్బైన్ తయారు చేశాడు. ఈ మిషన్ తుఫాన్లు వచ్చినప్పుడు వచ్చే బలమైన గాలిలో నుండి విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. అలా ఒక తుఫాన్తో వచ్చే విద్యుత్ మొత్తం జపాన్కి 50 సంవత్సరాల వరకు సరిపోతుందట. మరి జపాన్ ఆలోచనలు అంటే మామూలుగా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బై ద వే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నడుస్తున్నట్టయితే హ్యాష్ ట్యాగ్ క్యూటిక్ కేసన్ కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.